Hi friends, welcome to our channel. Friends, ee video manaki sadharanamga amplifier aithe on chesinappudu on avutundi. Adhe vidhanga manaki correct ga yokka power led anedi choopinchin jarugutundi. Kani daniki touch chesinappudu poorthiga manaki poorthiga yokka body ki supply anedi raavadam jarugutundi. Friends, dani valla manaki chaala heavy ga shock anedi kodadam jarugutundi. Friends, adhe vidhanga manam yokka volume anedi penchukunnappudu gaani ledha tagginchinappudu adhe vidhanga yokka selecting switch lu anevi select chesinappudu manaki chaala heavy ga shock anedi kodadam jarugutundi. Alanti complaint ni manam ye vidhanga చెక్ చేయాలి, అదే విధంగా ఈ యొక్క కంప్లైంట్ ని ఏ విధంగా మనం తెలుసుకోవాలో ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క యాంప్లిఫైర్ ని ఆన్ చేసినప్పుడు మనకి పూర్తిగా ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. కానీ పూర్తిగా టచ్ చేసినప్పుడు మనకి షాక్ అనేది కొట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదే కాకుండా మనం ఈ యొక్క యాంప్లిఫైర్ కి కనెక్ట్ చేసిన ప్రతి ఐటమ్ అనేది కూడా మనకి పూర్తిగా షాక్ అనేది కొట్టడం జరుగుతుంది. అంటే పూర్తిగా మనకి ఈ యొక్క బాడీ నుండి మనకి పవర్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క కంప్లైంట్ ని మనం ఏ విధంగా కనుక్కోవాలి, ఈ యొక్క కంప్లైంట్ ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి చూద్దాం. సాధారణంగా చూసినట్లయితే మనకి ఎక్కువ శాతం యొక్క పవర్ కేబుల్ అనేది ఈ యొక్క బటన్ దగ్గర మనం జాయింట్ అనేది వేయడం జరుగుతుంది. ఈ యొక్క జాయింట్ అనేది వేసినప్పుడు ఈ యొక్క టేప్ అనేది చుట్టకపోయినట్టయితే మనకి పూర్తిగా బాడీకి టచ్ అయ్యి మనకి షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. అదే కాకుండా కొన్నిసార్లు మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది షార్ట్ అయినప్పుడు కూడా పూర్తిగా బాడీ సప్లై అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈ యొక్క డయోడ్స్ అనేవి కొన్నిసార్లు హీట్ అయ్యి షార్ట్ అయితే అవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఎక్కువ శాతం యొక్క యాంప్లిఫైర్ అనేది ఆన్ చేయడం వల్ల ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఓవర్ హీట్ అయ్యి పూర్తిగా కరిగిపోయి మనకి షాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీనికి పవర్ ఇచ్చి చెక్ చేసినట్లయితే మనం ఈ యొక్క కంప్లైంట్ అనేది గమనించవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగైతే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం మనకి యొక్క కంప్లైంట్ అనేది గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆన్ చేసినప్పుడు మనకి పవర్ ఎల్ఈడి అయితే చూపించడం జరుగుతుంది. కానీ మనం బాడీని టచ్ చేసినట్లయితే పూర్తిగా మనకి చాలా హెవీగా షాక్ అనేది కొట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంటే మనకి పూర్తిగా యొక్క బాడీ మొత్తం పవర్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, మనం ఎక్కడ చూసినా పూర్తిగా మనకి సప్లై అనేది చాలా హెవీగా అయితే రావడం జరుగుతుంది. దానివల్ల మనం టచ్ చేసినట్లయితే మనకి షాక్ అనేది కొట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క కంప్లైంట్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలో చూద్దాం. ముందుగా దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి ఈ యొక్క స్క్రూలు అనేవి ఓపెన్ చేసినట్లయితే మనకి ప్రాబ్లం అనేది ట్రాన్స్ఫార్మరా లేదా యొక్క జాయింట్ అనేది పాడైందా అనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం. ముందుగా యొక్క స్క్రూలు అనేవి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యొక్క స్క్రూలు అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క టాప్ కవర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి ఎక్కువ శాతం యొక్క బాడీ షార్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ పాడైనప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క జాయింట్ అనేది షార్ట్ అయినప్పుడు కూడా రావచ్చు. ఎందుకంటే మనకి యొక్క పవర్ కేబుల్ నుండి వచ్చిన సప్లై అనేది ఒకటి డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ కలపడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ సప్లై అనేది పూర్తిగా యొక్క ఆన్ ఆఫ్ బటన్ ఆపరేటింగ్ కోసం పూర్తిగా ఈ యొక్క ఆన్ ఆఫ్ బటన్కు వెళ్ళి అక్కడ నుండి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ యొక్క జాయింట్ అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క జాయింట్ కూడా పూర్తిగా మనం కొన్నిసార్లు టేపింగ్ అనేది వేసుకోకపోయినట్టయితే ఈ యొక్క బాడీకి టచ్ అయ్యి మనకి బాడీ షాక్ అనేది కొట్టడం జరుగుతుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఈ యొక్క జాయింట్ అయితే పూర్తిగా ఈ యొక్క పైప్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి ఈ యొక్క జాయింట్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ పూర్తిగా ఓపెన్ చేసి చెక్ చేసి అయితే చూడవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఒక ట్రాన్స్ఫార్మ్ షార్ట్ అవడం కానీ లేదా ఏమైనా పవర్ అనేది లీక్ అయినప్పుడు కూడా పూర్తిగా బాడీ షార్ట్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పవర్ సప్లై అనేది కొన్నిసార్లు మనకి షార్ట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క డయోడ్స్ అనేవి పూర్తిగా షార్ట్ అయినప్పుడు కానీ లేదా ఈ యొక్క ఐసీలు అనేవి పూర్తిగా షార్ట్ అయినప్పుడు పవర్ సప్లై అనేది షార్ట్ అవడం జరుగుతుంది. దానివల్ల మనకి ఈ యొక్క సెకండరీ సెక్షన్ వైపు వచ్చే సప్లై అనేది షార్ట్ అయితే అవడం జరుగుతుంది. అలా షార్ట్ అవడం వల్ల పూర్తిగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఓవర్ హీట్ అయితే అవడం జరుగుతుంది. దానివల్ల మనకి ఈ యొక్క ప్లాస్టిక్ అంతా పూర్తిగా మెల్ట్ అయితే అవడం జరుగుతుంది. దానివల్ల కూడా పూర్తిగా మనకి షాక్ అనేది కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని పూర్తిగా డిస్కనెక్ట్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం మనకి ట్రాన్స్ఫార్మర్ నుండి పవర్ అనేది వస్తుందో లేదో గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించినట్లయితే పూర్తిగా ఈ యొక్క బోర్డు అనేది ఓపెన్ చేసి మనకి యొక్క సెకండరీ సెక్షన్కు వెళ్ళే సప్లై అనేది ఓపెన్ చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు ఒకసారి ట్రాన్స్ఫార్మర్ని బయటకు తీసి ఒకసారి సప్లై అనేది మనం ఇచ్చినట్లయితే మనకి ట్రాన్స్ఫార్మర్ నుండి బాడీ అనేది వస్తుందా లేదా ఈ యొక్క అవుట్పుట్ సప్లై నుండి వస్తుందా అనేది మనం గమనించవచ్చు. ముందుగా దీనికి ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పవర్ అనేది ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఒకసారి టెస్టర్తో చెక్ చేసినట్లయితే మనకి బాడీ నుండి వస్తుందా లేదా అనేది గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ మనకి యొక్క బాడీ నుండి ఎటువంటి సప్లై అనేది రాలేదు. అలాగే ఒకసారి ఈ యొక్క అవుట్పుట్ సప్లై నుండి చెక్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే పూర్తిగా మనకి ట్రాన్స్ఫార్మ్ సెకండరీ సైడ్ ఉండే అవుట్పుట్ సప్లై అనేది పూర్తిగా మనకి హై వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా పవర్ అనేది మనకి రావడం వల్ల మనకి యొక్క బోర్డుకు అదేవిధంగా మిగతా యొక్క కంట్రోల్కు అలాగే యొక్క బాడీకి మొత్తం మనకి సప్లై అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది మనం బిగించుకున్నట్లయితే పూర్తిగా మనకి ఈ యొక్క బాడీ షాక్ అనేది రాకుండా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది బిగిద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనకి పాత ట్రాన్స్ఫార్మర్ ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా యొక్క అవుట్పుట్ సెక్షన్ అంటే మనకి సెకండ్ సెక్షన్ కనెక్షన్ కూడా కలపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి అయితే చూద్దాం. మనకి ఎక్కువ శాతం చూసినట్లయితే మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క బాడీకి పవర్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు మనకి యొక్క అవుట్పుట్ సప్లై అంటే సెకండరీ సెక్షన్ ఉండే అవుట్పుట్ సప్లై కూడా మనకి పవర్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినప్పుడు మనకి ఈ యొక్క ప్యానల్ కానీ లేదా ఈ యొక్క ఐసీలు అనేవి షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి పూర్తిగా ఈ యొక్క పవర్ ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా యూఎస్బి కూడా కరెక్ట్గా అయితే ఆన్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు పూర్తిగా మనకి ఎటువంటి సప్లై అయితే రావడం లేదు. ఈ విధంగా మనకి ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది షాక్ అయినప్పుడు కానీ లేదా పవర్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క జాయింట్ అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది చెక్ చేసినట్లయితే పూర్తిగా మనకి యొక్క కంప్లైంట్ని రెక్టిఫై అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.